సభలో ఉంచి బయటికి వెళ్ళింది. వాళ్ళు అనుకున్నారు లోపల ఏదో పెద్ద యుద్ధం జరుగుతోంది, కృష్ణుడు భల్లూకంతో చేశాడో భల్లూక సైన్యంతో చేశాడో కృష్ణుణ్ణి మట్టు పెట్టారో మనకి తెలియదు, కానీ ఇద్దరిలో ఎవరు బయటకు వచ్చినా ప్రమాదం, మనకెందుకు వచ్చిన గొడవని పోతే కృష్ణుడు కదా పోతాడని చెప్పేసి బండలు అడ్డుపెట్టి వాళ్ళు వెళ్ళిపోయారు. లోపల 21 రోజుల యుద్ధం జరుగుతుండగా కృష్ణుడు జాంబవంతుడితో మల్లయుద్ధం చేస్తూ గట్టిగా ఒకళ్ళనొకళ్ళు పట్టుకుని గుద్దుకుంటున్నారు. ఆ సమయంలో జాంబవంతుడికి అనుమానం వచ్చింది, నాతో ఇంతకాలం యుద్ధం ఎవరు చెయ్యరు, 21 రోజుల యుద్ధం చేస్తున్నాడు, ఈయన్ని చూస్తూ ఉంటే నాకేదో పరవశం కలుగుతోంది, నా శక్తి తగ్గుతోంది ఈయన శక్తి పెరుగుతోంది, నేను ఇట్లా ఎవరిని చూశాను అంటే త్రేతాయుగంలో రామచంద్రమూర్తిని చూశాను, ఆయనని సేవించాను. ఆ రోజులలో అనుకునేవాణ్ణి అంతటి మహానుభావుడు ఆజానుబాహు వరవింద తవాయతాక్షం, పెద్ద పెద్ద చేతులు ఆ కళ్ళు, ఆ రామచంద్రమూర్తి నన్ను ఒక్కసారి కౌగలించుకుంటే బాగుండు అనుకునేవాణ్ణి. కానీ ఆ అవతారంలో నా కోరిక తీరలేదు, అచ్చు రాముడిలాగే ఉన్నాడు, ఆయనే ఈ రూపంలో వచ్చాడేమో, నా కోరిక తీరుస్తున్నాడేమో, త్రేతాయుగం తర్వాత ద్వాపరయుగం వచ్చేసింది అని ఆలోచించి వచ్చినవాడు రాముడే అని గ్రహించి కృష్ణ పరమాత్మని స్తుతి చేశాడు. చేస్తే కృష్ణ పరమాత్మ తన యథార్థ స్వరూపాన్ని తెలియచేసి తనకి కలిగినటువంటి కష్టాన్ని చెప్పి ఈ శమంతకమణిని నేను తీసుకెళ్ళాలి అని అడిగాడు. పరమ సంతోషం స్వామి, మీకు శమంతకమణి ఇవ్వడానికి నాకు అభ్యంతరం ఏముంటుంది, శమంతకమణే కాదు దీనితో పాటుగా మీకు నా కుమార్తె అయిన జాంబవతినిచ్చి వివాహం చేస్తున్నానన్నాడు. అంటే ఇప్పుడు మీరు బాగా గుర్తుపట్టాలి, శమంతకోపాఖ్యానంలో శమంతకమణి కృష్ణుడికి పెళ్ళిళ్ళు చేయడం మొదలెట్టింది, శమంతకమణితో పాటు జాంబవతి కూడా లభించింది. ఇప్పుడు కృష్ణుడు జాంబవతిని శమంతకమణిని తీసుకుని ద్వారకానగరానికి వచ్చి ఇదిగో నా ఎందు ఏ దోషం లేదు, శమంతకమణిని తీసుకొచ్చాను, సత్రాజిత్తు నీకు ఇచ్చేస్తున్నాను, నేను మీ తమ్ముడిని చంపలేదు, ఇప్పటికైనా నమ్ముతావా, జాంబవంతుడు తీసుకెళ్ళాడు, ఇదిగో జాంబవంతుడిని ఓడించి తీసుకొచ్చాను, జాంబవతిని కూడా పరిణయం ఆడుతున్నాను అని చెప్పాడు. సత్రాజిత్తు చాలా పరితాపం పొందాడు. అక్కడతో అయిపోతే సంకటహర చతుర్థి శమంతకోపాఖ్యానం గుర్తుపెట్టుకోవడం కష్టం అనవలసిన అవసరం ఏముందండి. కానీ అక్కడతో అవలేదు కదా, సంకటంలో పడిపోవడం అంటే అంత తేలిగ్గా వదిలిపెడుతుందా సంకటం అన్నది. ఆ సత్రాజిత్ అన్నాడు, నాకు మగపిల్లలు లేరు, ఉన్నది ఒకే ఒక ఆడపిల్ల సత్యభామ, ఆ సత్యభామని నీకు ఇచ్చి పెళ్లి చేస్తాను, ఎందుకంటే నేను నీ మీద అపవాదు వేశాను, మా తమ్ముడిని చంపించామని, నువ్వింత కష్టపడి నాకు శమంతకమని నీకు ఇచ్చావు, నా పాపం పోవాలంటే నా కూతుర్ని నీకు ఇచ్చి పెళ్లి చేస్తాను, నా కూతుర్ని వివాహం చేసుకోమని సత్యభామనిచ్చి పెళ్లి చేశాడు. ఇప్పుడు రెండో పెళ్లి శమంతకమణి వల్ల, ఉన్నది నాకొక్క కూతురు, ఎప్పటికైనా ఈ మణి అల్లుడికే వెళ్ళాలి, కాబట్టి ఈ మణి నీకు ఇచ్చేస్తాను తీసేసుకోమన్నాడు. తీసేసుకోమంటే కృష్ణ పరమాత్మ అన్నాడు, ఇప్పటికే దాన్ని అడిగినందుకే నా మీద అపవాదులు వచ్చాయి, నువ్వు నాకు కోరి కోరి ఇచ్చినా దాని వలన ఏ ఇబ్బంది వస్తుందో నీ దగ్గరే పెట్టుకో, తర్వాత చూద్దాం, నీకేమైనా అయిపోతే అప్పుడు చూద్దాం, నీ దగ్గర ఉంచమన్నాడు. సత్రాజిత్తు దగ్గర ఉంచుకున్నాడు. అక్కడ వరకు కథ బాగుంది కదా, కొంతవరకు గుర్తుపెట్టుకోవచ్చు. కానీ ఇబ్బంది ఎక్కడ వచ్చిందంటే ఆ కాలంలో అక్రూరుడు కృతవర్మ శతధన్వుడు అని ముగ్గురు ఉండేవారు. అక్రూరుడు మహాభక్తుడు, మీరు అక్రూరుడు గురించి వినుంటారు, కంస సంహారానికి భాగవతంలో బలరామకృష్ణుని తీసుకెళ్ళింది అక్రూరుడి, అంతటి మహాభక్తుడు అక్రూరుడు. అటువంటి అక్రూరుడు కృతవర్మ శతధన్వుడు వీళ్ళు ముగ్గురు సత్రాజిత్తుని సత్యభామనిచ్చి పెళ్లి చెయ్యమని అడుగుతూ ఉండేవారు. అడిగితే సత్రాజిత్ అనేవాడు ఇంకా నిర్ణయించుకోలేదు, మీ ముగ్గురులో ఎవరికో ఒకళ్ళకి ఇచ్చి వివాహం చేస్తానంటూ ఉండేవాడు. అకస్మాత్తుగా ఈ సంఘటన జరిగి ఎప్పుడైతే శమంతకమణిని కృష్ణ పరమాత్మ తీసుకొచ్చి ఇచ్చేశాడో, అంత కష్టపడ్డాడో అపవాదు నుంచి బయటపడడానికి బాధపడినటువంటి సత్రాజిత్తు సత్యభామని కృష్ణ పరమాత్మకిచ్చి వివాహం చేసేశాడు. దాంతో వాళ్ళ ముగ్గురికి కోపం బయలుదేరింది, మాకిస్తానన్న సత్యభామని ఇవ్వకుండా కృష్ణుడికి ఇచ్చాడు అని అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. ఒకనకొకప్పుడు పాండవుల్ని లక్క ఇంట్లో పెట్టి కాల్చేశారు అని చెప్పి
వాళ్ళు దగ్ధమైపోయారని వార్త బయలుదేరింది. ఆయనకి తెలియదా కృష్ణ పరమాత్మకి వాళ్ళు బ్రతికి ఉన్నారని తెలుసు. కానీ ధృతరాష్ట్రుణ్ణి ఏదో సేద తీర్చడానికి పరామర్శించడానికి వెళ్ళినట్టుగా హస్తినాపురానికి వెళ్ళాడు. ఇదే అవకాశం కృష్ణుడు లేడు ఊళ్ళో. ఇప్పుడే సత్రాజిత్తు మీద ప్రతీకారం తీర్చుకోవాలని అక్రూరుడు, కృతవర్మ, శతధన్వుడు ముగ్గురు సత్రాజిత్తు ఇంట్లోకి ప్రవేశించి ఆ శమంతకమణిని అపహరించారు. అపహరించిన తర్వాత ఈ శతధన్వుడు అన్నాయన ఇంకొంచెం దూరం వెళ్ళి ఆ సత్రాజిత్తుని సంహరించేశాడు. చంపేసి ముగ్గురు కలిసి పారిపోతున్నారు. భక్తి అన్నది ఒక్కొక్కసారి ఉద్ధాన పతనానికి లోనవుతూ ఉంటుంది. అప్పుడప్పుడు కష్టం వచ్చినప్పుడు ఆ ఏమిటి దేవుణ్ణి పట్టుకున్నాను నాకేమొచ్చిందని ఆ భక్తి పోతూ ఉంటుంది, మళ్ళీ నిలబడుతూ ఉంటుంది. అక్రూరుడు తప్పు తప్పు, మనకి ఎందుకు ఈ పనులు, అసలు ఎందుకు ఇట్లాంటి పని చేశాను, కృష్ణ పరమాత్మకి సత్యభామ దక్కితే నేను ఎందుకు అసూయ పడాలని బాధపడ్డాడు. శతధన్వుడు తొందరపడి మరి సత్రాజిత్తుని కూడా చంపేశాడు. ఈలోగా మళ్ళీ కృష్ణుడు వచ్చేస్తున్నాడని కబురు అందింది. మామగారు చనిపోయాడని కబురు వెళ్ళింది కృష్ణుడికి. వెనక్కి వస్తున్నాడు. వస్తే చంపేస్తాడేమో అని భయపడి ఆ శమంతకమణిని తీసుకొచ్చి అక్రూరుడి దగ్గర పడేసి, నువ్వు భక్తుడివి, నిన్నైతే ఏం చేయడు, నీ దగ్గర దాచుకో అని చెప్పి శతధన్వుడు మంచి వేగంగా వెళ్ళిపోగలిగిన గుర్రం ఎక్కి పారిపోతున్నాడు. కృష్ణుడు రానే వచ్చాడు. సత్రాజిత్తుని ఎవరు చంపారని భోగట్టా చేశాడు. చేస్తే శతధన్వుడు చంపేశాడని తెలిసింది. వెళ్ళి అన్నగారు బలరాముడిని కూడా రథం మీద ఎక్కించుకుని ఆ శతధన్వుడిని వెంబడించాడు. ఆయన గుర్రం మీద వెళ్ళి 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 పారిపోతుంటే గుర్రం బడలిపోయి పడిపోయి మరణించింది. ఈ శతధన్వుడు వెనక కృష్ణుడు వచ్చేస్తున్నాడన్న భయంతో పరిగెత్తుకుంటూ చెట్ల మధ్య నుంచి వెళ్ళిపోతున్నాడు. రథం ఎలా వెళుతుంది, మనిషి వెళ్ళినట్టుగా రథం వెళ్ళలేదుగా చెట్ల మధ్య. అందుకని కృష్ణుడు అన్నాడు, రథం దిగి అన్నయ్య నువ్వు రథంలో కూర్చో, నేను వెళ్ళి శతధన్వుణ్ణి శిక్ష వేసి ఆ శమంతకమణిని తీసుకొస్తానని చెప్పి అన్నగారిని బలరాముడి రథంలో కూర్చోబెట్టి తాను పరిగెత్తుకుంటూ వెళ్ళి శతధన్వుణ్ణి పట్టుకుంటే శతధన్వుడితో యుద్ధం జరగడంలో శతధన్వుణ్ణి సంహరించి ఒళ్ళంతా వెతికాడు. శమంతకమణి కనపడలేదు. ఆయన అక్రూరుడి దగ్గర పెట్టేశాడు. అక్రూరుడు ఇంతటి మహానుభావుడు కృష్ణ పరమాత్మకి ముఖం ఎలా చూపిస్తానని ఆ ఊళ్ళో ఉండకుండా కాశీ వెళ్ళిపోయాడు. అది అక్రూరుడి దగ్గరుందని, అక్రూరుడు కాశీ వెళ్ళిపోయాడని ఎవ్వరికీ తెలియదు. కృతవర్మ దేశాలు పట్టిపోయాడు. అసలు ఆ శమంతకమణి ఎక్కడుందో ఎవరికీ తెలియదు. శతధన్వుడి దగ్గర దొరకలేదు. కృష్ణ పరమాత్మ తిరిగి వచ్చి రథంలో కూర్చున్న బలరాముడితో చెప్పాడు, అన్నయ్య అన్నయ్య ఆ శతధన్వుడిని సంహరించాను, ఒళ్ళంతా వెతికాను, కానీ ఎక్కడా శమంతకమణి లేదన్నయ్య అన్నాడు. అంటే బలరాముడు అన్నాడు, నువ్వు చిన్నప్పటి నుంచి నవనీత చౌర్యం అవి నీకు అలవాటే, ఆ శమంతకమణి తీసుకొస్తే అన్నదమ్ములం కాబట్టి మన ఇద్దరికీ చెందుతుంది, బంగారం రోజు ఇద్దరం సగం సగం తీసుకోవలసి ఉంటుంది, మీ మామగారు సత్రాజిత్ కదా నీకు ఇచ్చాడు అందుకని చెప్పి నాకెందుకు ఇవ్వాలన్న ఉద్దేశ్యంతో శమంతకమణి దొరకలేదని అబద్ధం చెప్పేస్తున్నావు, చిన్నతనం నుంచి నీ లీలలు ఇంతే, నేను నీతో కలిసి ఉండనని చెప్పి ఆయన రథం దిగిపోయి మిథిలా నగరానికి వెళ్ళిపోయాడు. ఇదెక్కడి ప్రారంభం రా, ఈ శమంతకమణితో అనుకుని కృష్ణ పరమాత్మ అంతఃపురానికి దిగాలుబడి సత్యభామకి అనుమానం బయలుదేరింది, జాంబవతికి అనుమానం బయలుదేరింది. వాళ్ళకెందుకు అనుమానం అంటే సత్యభామ అనుకుంది ఇది యథార్థానికి మా నాన్నగారు ఇచ్చారు అల్లుడికి, కానీ అంతకన్నా ముందు నిజానికి ఎవరు ఇచ్చారు, జాంబవంతుడు ఇచ్చాడు ప్రసేనుణ్ణి చంపి సింహం తీసుకుపోతుంటే. ఇప్పుడు ఆ శమంతకమణి కృష్ణుడి దగ్గర ఉంటే సత్రాజిత్ ఇచ్చాడన్న పేరు వస్తుందేమో, సత్యభామ వెలిగిపోతుంది అన్న ఉద్దేశ్యంతో జాంబవతి మీద ప్రేమతో అది ఎక్కడో దాచేశాడు కృష్ణుడు, దాచేసి పోయిందని చెప్పేస్తున్నాడు. జాంబవతికి ప్రీతి చేయడం కోసమని మా నాన్నగారిచ్చారన్న మాట రాకుండా ఉండడం కోసం కనపట్టలేదని చెప్తున్నాడని సత్యభావం అనుకుంది. నిజానికి మా నాన్నగారు కదా సింహాన్ని చంపి తీసుకొచ్చి కృష్ణుడికి ఇచ్చింది, కానీ సత్రాజిత్తు మీద ప్రేమతో సత్యభావం మీద ప్రేమతో మా నాన్నగారి పేరు మాటుకెళ్ళిపోయేటట్టుగా చేయడానికి మణి కనపట్టలేదని చెప్పేస్తున్నారు ఆయన అని జాంబవతి అనుకుంది. ఇటు భార్య జాంబవతి అనుమానించింది, అటు భార్య సత్యభామ అనుమానించింది. ఇటు అన్నగారు ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. ఊళ్ళో పౌరులందరూ మళ్ళీ మనం అనుకున్నాం కానీ
కన్ను అలాగే ఉంది కృష్ణుడికి, ఆ సత్ర శమంతకమణి మీద పట్టుకొచ్చినట్టే పట్టుకొచ్చి మళ్ళీ దాన్ని ఆయనే ఎత్తుకుపోయాడు అని మళ్ళీ వదంతి బయలుదేరి. అసలు ఇందులోంచి బయటికి ఎట్లా రావాలి? ఇది బయటికి రావాలంటే శమంతకమణి ఎక్కడుందో తెలియాలి. శమంతకమణి అక్రూరుడి దగ్గర ఉంది, అక్రూరుడు పట్టుకుపోయాడని ఊహించడానికి అవకాశమే లేదు. ఎందుకంటే ఆయన మహాభక్తుడు, ఆయన ఎత్తుకుపోయాడని ఎవరు అనుకోరు, ఆయన పట్టుకుపోయాడు. ఇప్పుడు ఈ కథకి ముగింపు ఎలా? ఈ సంకటం ఏమిటి నాకు? ఇందులోంచి అసలు ఈ ఇరుకులోంచి బయటికి ఎలా రావాలి? అన్నయ్య ఎప్పటికొస్తాడు? బయటికెడితే ఎవరు చూసినా నన్ను నింద చేసేవాళ్లే. అంటే సంకటం అన్నది వస్తే ఎంత భయంకరంగా ఉంటుందో. అన్నం తిననివ్వదు, నీళ్లు తాగనివ్వదు, పడుకోనివ్వదు, తనవారు కూడా తనని అనుమానిస్తారు. అది ఎంత భయంకరంగా ఉంటుందో మనం అనుభవిస్తే తట్టుకోలేమని దయాళు అయినటువంటి కృష్ణ పరమాత్మ అనుభవించి చూపించాడు మనకి. అప్పుడు ఆయన ఆలోచన చేస్తూ బాధతో కూర్చున్నాడు అంతఃపురంలో. ఎలా నేను ఈ సంకటం నుంచి బయటికి వస్తాను? ఎలా పోతుంది నీకు నాకు ఈ అపవాదని? అసలు ఇంతకీ ఈ కథలో ఇప్పటి వరకు మీకు ఎక్కడైనా వినాయకుడు కానీ చంద్రుడు కానీ కనపడ్డా? ఇప్పటి వరకు కనపడరు శమంతకోపాఖ్యానం. అదో పెద్ద చలనచిత్రం శమంతకోపాఖ్యానం. చిత్రం ఏంటంటే, అప్పుడు నారద మహర్షి వచ్చారు. వచ్చి, కృష్ణ నువ్వు బెంగ పెట్టుకోకు, నువ్వు ఏ రోజున ప్రసేనజిత్తుతో కలిసి వేటకి వెళ్ళావో జ్ఞాపకం తెచ్చుకో అన్నారు. ఆయన బాగా జ్ఞాపకం తెచ్చుకొని గుర్తొచ్చింది, భాద్రపద మాసంలో శుక్లపక్షంలో చతుర్థి తిథి నాడు వెళ్ళాను, అదే నీ కొంప ముంచేసింది. ఆ రోజు చీకటి పడిన తరువాత నువ్వు ప్రసేనుడితో పాటుగా తిరిగి వస్తున్నప్పుడు తల ఎత్తి చంద్రబింబాన్ని చూశావు. చంద్రబింబాన్ని చూసిన కారణం చేత నీకు అపనిందలు రావాలి, అందుకని అపనిందలన్నీ వచ్చాయి, అందుకని ఇంత సంకటంలో పడిపోయావు. అంటే ఏమీ తెలియని వాడిలా కృష్ణుడు అన్నాడు, చవితినాడు చంద్రుణ్ణి చూస్తే అపనిందలు ఎందుకు వస్తాయి అని అడిగాడు. అడిగితే దానికొక కథ ఉందని, కథలో కథ. అప్పుడు నారదుడు చెప్పాడు, భాద్రపద శుక్ల చతుర్థి నాడు వినాయక స్వామి వారి యొక్క ఆవిర్భావం, వరసిద్ధి వినాయకుడు అంటారు. మీరు చూడండి, వర శబ్దం వేశారనుకోండి, ఇక ఇది అది అని లేదు, ఏదైనా అని దాని లక్షణం, శ్రేష్టమైన అధికమైన అని. చూడండి, శ్రీ సూక్తం చిట్ట చివరిలో లక్ష్మీదేవి అనుగ్రహాన్ని చెప్తుంది మంత్రం. ఆరుగురు లక్ష్ములను చెప్తుంది వేదం. సిద్ధలక్ష్మీర్, మోక్షలక్ష్మీర్, జయలక్ష్మి, సరస్వతి, శ్రీలక్ష్మీర్, వరలక్ష్మీశ్చ ప్రసన్నా మమ సర్వదా అంటుంది. ఆరవది వరలక్ష్మి. వర అంటే శ్రేష్టమైన, ఇక అది ఇది అని లేదు, ఏదైనా ఇవ్వగలిగిన స్వరూపం. అదే శ్రావణ మాసంలో చేసేటటువంటి వరలక్ష్మీ వ్రతం. అటువంటి వరసిద్ధి వినాయక, ఏదైనా ఇవ్వగలిగినటువంటి గొప్ప శక్తివంతుడుగా విఘ్నేశ్వరుడు ఆవిర్భవించాడు. అలా ఇవ్వాలంటే ఏం చేయాలి? మనలో తప్పులు చూడడం మొదలెట్టారనుకోండి, ఇవ్వలేడు. ఆయన పిల్లవాడిగా, అంటే నేను మొట్టమొదట్లో ప్రసంగంలో చెప్పానే, పిల్లవాడి మనస్తత్వం ఎలా ఉంటుందో అంతగా మన తప్పులను మరిచిపోగలిగిన ప్రేమైక మూర్తిగా అవతార స్వీకారం చేశాడు భాద్రపద శుక్ల చవితి నాడు. ఆయన పరబ్రహ్మం, పరబ్రహ్మంకి అవతారం ఉంటుంది. కాబట్టి ఆవిర్భావ దినోత్సవం, పరసిద్ధి వినాయకుడిగా వచ్చాడు. ఆయన తల్లిగారు పెట్టిన పదార్థాలన్నీ తిని, నేను ఎప్పుడు చిన్న పిల్లవాడిలా ఉంటాను లోకంలో, ఉండి అందరినీ అనుగ్రహిస్తాను, మీ తప్పులు మరిచిపోతూ ఉంటాను అని చెప్పడానికి ఆ కుడువులు ఉండ్రాళ్ళు చేత పట్టుకుని నడిచి వెడుతున్నాడు. చంద్రుడు ఆకాశంలోంచి చూశాడు. చూసి ఆయన అనుకున్నాడు, ఎంత వికారంగా ఉన్నాడు ఈ పిల్లాడు, ఏనుగు ముఖం, ఒకటే దంతం, పెద్ద బొజ్జ, పొట్టి కాళ్ళు, మరుగుజ్జు స్వరూపం అని అనుకుని పెద్ద నవ్వు నవ్వాడు. చంద్రుడికి ఎందుకు విఘ్నేశ్వరుణ్ణి చూస్తే అంత నవ్వు వచ్చిందంటే, లోకంలో ఎవరైనా చాలా అందంగా ఉన్నారనుకోండి, వెంటనే చంద్రుడిలాంటి ముఖం ఉన్నవాళ్ళు అని వర్ణిస్తారు. చంద్రముఖి అని మనకి వర్ణన కనపడుతుంటుంది, ఆమె ముఖము చంద్రబింబము వలె ఉన్నది అని. చంద్రుడు అంటే అందగాడు అని లోకంలో ఒక ప్రఖ్యాతి.
అయితే నిజానికి బాహ్యంగా చాలా అందంగా ఉంటాడేమో కానీ చంద్రుడు ఆయన ప్రవర్తన ఎందు దోషాలున్నాయి. దోషాలు ఉండబట్టే కదా కళలు పెరగడం తిరగడం, మామగారి శాపం ఇచ్చాడు. అలాగే గురువుగారి విషయంలో కూడా దోషం ఉందని కదా చంద్రుడి గురించి లోకంలో ప్రఖ్యాతి. నడవడి విషయంలో అందరినీ అనుగ్రహించడంలో విఘ్నేశ్వరుడు గొప్పవాడు. కేవలంగా బాహ్యంలో అందంగా ఉండేవాడు చంద్రుడు, నిజానికి ప్రవర్తనలో అనుగ్రహించడంలో విఘ్నేశ్వరుడెక్కడా చంద్రుడెక్కడా. పిల్లవాడి రూపంలో ఉండి నేను అందరినీ క్షమిస్తాను, నా విశాల హృదయం ఇటువంటిదని చెప్పడానికి వినాయకుడు పిల్లవాడిగా వెడుతుంటే ఆయన్ని చూసి పకపక పకపక నవ్వాడు. వెంటనే వినాయకుడు ఆలోచించి, ఓహో నీకు అందం ఎందుకు వచ్చింది, పరబ్రహ్మమైనటువంటి నేను అనుగ్రహించబట్టి నీకు ఆ విషయం జ్ఞాపకం లేదు, నేను అందగాణ్ణి అన్న అహంకారంతో నన్ను చూసి వికటంగా నవ్వావు. మనిషికి ఏదైనా ఉండొచ్చు, అహంకారం స్వార్థం ఈ రెండు మనిషిని వృద్ధిలోకి రానివ్వవు. ప్రతిదానికి స్వార్థమే, ఎప్పుడూ ఒళ్ళు కందకూడదు, బట్ట నలగకూడదు, ఏ పని చేయకూడదు. అట్లా బ్రతికేద్దామని అనుకోవడం తప్పు కదా, ఒళ్ళు నలగాలి, చెమట పట్టాలి, సమాజం కోసం కష్టపడాలి, ఏదో ఒక పని చెయ్యాలి. ఏమీ చెయ్యకుండా కూర్చుంటానంటే దానివలన ఎలా శ్రేయస్సు కలుగుతుంది, అది మంచి పద్ధతి కానే కాదు. కాబట్టి నీకు అహంకారం కలిగింది, స్వార్థం ఉన్నది, ఈ రెండు నీకున్నాయి కాబట్టి దీనికి విరుగుడు నీకు శాపం ఇస్తున్నాను. అందరూ నిన్ను చూసి అబ్బా చంద్రబింబం, అబ్బా చంద్రబింబం అంటారని కదూ నీకు అహంకారం. ఇవాళ నుంచి నిన్ను ఎవరైనా చూస్తే లోకంలో వాళ్ళకి అపనిందలు వస్తాయి అని శపించాడు విఘ్నేశ్వరుడు. వెంటనే లోకంలో ఉన్న వాళ్ళందరూ ఈ వార్త తెలిసింది. చంద్రబింబం కనపడింది అనుకోండి, భాద్రపద శుక్ల చవితి నాడు కాదు, ఎప్పుడైనా సరే చంద్రబింబం కనపడింది అనుకోండి అపవాదులు వస్తాయి. అయ్య బాబోయ్ అని చీకటి పడేటప్పటికీ చంద్రుణ్ణి చూడడం మానేశారు. అందరూ ఉత్తరీయాలు అడ్డు పెట్టుకుని ఈ చంద్రుడు ఒకడు ఆకాశంలో కనపడతాడో ఏమిటో బాబాయ్ అపవాదులు వస్తాయని నింద చేయడం మొదలెట్టారు. లోకానికి పోకడది, చీకటి పడకముందే పని పూర్తి చేసుకోండి, బయటికి వెడితే ఆయనూరు ఆకాశంలో అండం మొదలెట్టారు. అందరూ తనని నింద చేస్తుంటే, తనని చూసేటప్పటికి పొంగిపోయిన వాళ్ళు అందరూ నింద చేస్తుంటే తట్టుకోలేక చంద్రుడు పాలసముద్రంలోకి వెళ్ళిపోయాడు. మళ్ళీ చంద్రుడు పాలసముద్రంలోకి వెళ్ళిపోతే లోకానికి ఇబ్బంది ఏమిటి అంటే ఓషధీతత్వం పోయింది, చంద్రుల్లోంచి అమృతం స్రవిస్తూ ఉంటుంది. ఆ పాతాల నభస్తలాంత భువన బ్రహ్మాండమా విస్ఫుర జ్యోతి స్ఫాటిక లింగ మౌలి విలసత్పూర్ణిందు అంతామృతై అస్తూకాప్లుతమేకమీశమనిశం రుద్రాను వాకాన్ జపం ధ్యాయే దీప్సిత సిద్ధయే ధ్రువపదం విప్రోభిషించే శివం బ్రహ్మాండ వ్యాప్త దీహాభసిత శివరుచాభాసమానా భుజంగై కంఠే కాళాహ కపద్దాహ కలిత శిశలాశ్చండ కోదండ హస్తాహ త్రక్షా రుద్రాక్షమాలా సరళిత వపుష శాంభవా మూర్తి భేదాహ రుద్రాశ్రీ రుద్రసూక్త ప్రకటిత విభవాన ప్రయచ్చస్త సౌఖ్యం అంటారు కదా రుద్రాధ్యాయంలో శివలింగానికి అభిషేకం చేసే ముందు ప్రార్థన. అది ఆ చంద్రుల్లోంచి అమృతం పడుతూ ఉంటుంది, ఆయన కిరణములలోంచి అమృతం స్రవిస్తుంది. అది గింజల మీద పడింది అనుకోండి, పంట పండినప్పుడు ఎన్నేళ్ళు దాచినా మళ్ళీ మీరు ధాన్యం పట్టుకెళ్ళి భూమిలో చల్లితే అందులోంచి మొక్క వస్తుంది. ఒక్క మొక్క వస్తే కంకు వస్తే ఇంత ధాన్యం వస్తుంది. అమృతతత్వం పోయిందనుకోండి, ఇక మళ్ళీ ఆ గింజ వేస్తే మొక్క రాదు. చంద్రకిరణములు లేకపోతే అమృతత్వం ఉండదు, ఓషధులు ఉండవు. ఓషధీతత్వం లేకపోతే అన్నం ఎలా దొరుకుతుంది, మళ్ళీ మళ్ళీ పంట ఎలా పండుతుంది. లోకం గగ్గోలు పెట్టి బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళింది. ఏ ఇబ్బంది వచ్చినా దేవతలు కానీ మనుష్యులు కానీ బ్రహ్మగారి దగ్గరికి ఎడతారు. అందరూ కలిసి బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళారు. వెడితే బ్రహ్మగారు అన్నారు, ఇది విఘ్నేశ్వర శాపం చంద్రుడికి. ఆయన విఘ్నేశ్వరుణ్ణి చూసి వికటంగా నవ్వాడు, అహంకారంతో స్వార్థంతో శపించాడు విఘ్నేశ్వరుడు, నిన్ను చూస్తే అపనిందలు వస్తాయని. ఆయన తీయాలి ఆ శాపం, ఆయన పరబ్రహ్మం, నేను తీయకూడదు, కాబట్టి మీరు విఘ్నేశ్వరుడి దగ్గరికి వెళ్ళండి అన్నాడు. దేవతలు మనుష్యులు అందరూ బ్రహ్మగారి విఘ్నేశ్వరుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేశారు. ప్రార్థన చేస్తే దయాళు ఊపదు, అందుకని వెంటనే విఘ్నేశ్వరుడు అన్నాడు, అయితే నా శాపాన్ని నేను బాగా తగ్గించేస్తున్నాను,
ఒక్క భాద్రపద మాసంలో వచ్చినటువంటి శుక్లపక్ష సవితి నాడు నన్ను చూసి చంద్రుడు నవ్వాడు కాబట్టి ఆ ఒక్కరోజు చంద్రుణ్ణి చూడకూడదు. ఆ ఒక్కరోజు చంద్రుణ్ణి చూస్తే మాత్రం అపవాదులు, సంకట స్థితి ఏర్పడి తీరుతుంది. మిగిలిన రోజుల్లో చంద్రుణ్ణి చూసినా పర్వాలేదు అనేటప్పటికీ ఈ వార్త పట్టుకెళ్ళి బాలసముద్రంలో చంద్రుడికి చెప్పాడు. అమ్మయ్యా, విఘ్నేశ్వరుడు నాకు శాపాన్ని విముక్తి చేశాడు, ఇంకెప్పుడు నా జన్మలో అహంకారం జోలికి పోను, స్వార్థం జోలికి పోను, ఎందుకు పనికొస్తుంది వాక్యంలో అందం, విఘ్నేశ్వరుడిలా ఉండాలి మనిషి అని తెలుసుకుని చంద్రుడు చెంపలేసుకుని బయటొచ్చాడు. విఘ్నేశ్వరుడు ఎంత దయాళు అంటే ఆయన చంద్రుడు తప్పు తెలుసుకున్నాడని పొంగిపోయి నృత్యం చేశాడు. ఎవరైనా నృత్యం చేయడానికి వచ్చారనుకోండి, వాళ్ళు చాలా విపరీతమైన లావుగా పొట్టిగా ఉన్నారనుకోండి, వాళ్ళు నృత్యం చేస్తే నవ్వుతారు. నృత్యం చేయాలంటే ఏదో సన్నగా శరీరం దానికి సహకరించేటట్టుగా అందంగా ఉంటే నృత్యం చేస్తే బాగుంటుంది. అంతేగాని విఘ్నేశ్వరుడు నృత్యం చేయడం ఏమిటి అంటే ఆయన అవతలవాడు తన తప్పు తెలుసుకుంటే సంతోషాన్ని పట్టలేకపోయాడు, పట్టలేక నృత్యం చేశాడు. చంద్రుడు వచ్చి క్షమాపణ అడిగాడని కాదు, చంద్రుడు తప్పు తెలుసుకున్నాడు చాలు. ఎవడి తప్పు వాడు తెలుసుకుంటే చాలు, నృత్యం చేస్తే నృత్య గణపతి స్వరూపం వచ్చింది. అప్పుడు చంద్రుడు వచ్చి మళ్ళీ ఆకాశంలోకి ఎక్కాడు, మళ్ళీ ఓషధీతత్వం వచ్చింది. మళ్ళీ వెనక్కి రండి, నారదుడు ఈ విషయం చెప్పి కృష్ణ పరమాత్మకి, కృష్ణ భాద్రపద శుక్ల సవితి నాడు నువ్వు ప్రసేనుడితో కలిసి వేటకి వెళ్ళి చీకటి పడ్డాక చంద్రబింబాన్ని చూశావు, అందుకని వచ్చింది ఈ సంకట స్థితి, ఇది పోవాలి అంటే నువ్వు కూడా మళ్ళీ విఘ్నేశ్వరుడి యొక్క వ్రతం చెయ్యాలి, మళ్ళీ నువ్వు కూడా భాద్రపద శుక్లపక్షంలో చవితి నాడు వచ్చేటటువంటి విఘ్నేశ్వరుడి యొక్క వ్రతం చేస్తే ఆయన యొక్క అనుగ్రహానికి పాత్రుడవైతే నీకు వచ్చినటువంటి అపనింద తొలగిపోతుంది, లేకపోతే నిన్ను ఈ అపనింద ఇట్లాగే వెంటాడుతుంటుంది, ఈ సంకట స్థితి నీకు ఇట్లాగే కొనసాగుతుంది. అంటే కృష్ణ పరమాత్మ అంతటి వాడు భాద్రపద మాసంలో శుక్లపక్షంలో వచ్చేటటువంటి చదివితి నాడు వినాయకుడిని ప్రార్థన చేస్తే ఈ వ్రతాన్ని ఇట్లా చెయ్యమని చెప్పినవాడు విఘ్నేశ్వరుడే. నువ్వు ఎలా పూజ చేశావో అట్లా పూజ చేసి నువ్వు కష్టంలోంచి బయటకు రావడానికి ఎంత కష్టపడ్డావో ఇతివృత్తమైనటువంటి ఈ శమంతకోపాఖ్యానం కథంతా చెప్పుకుని అక్షతలు వేసుకుంటే నన్ను చూసినా కూడా ఇబ్బంది రాదన్నాడు.